भारतीय जनता पार्टी तो कल मल्ल इंकोसारी पेको मुंकदेश पार्टी भविष्य रेप ले वील सिंगि रेपन इरवे मूड सीट दुव कष्टेमो अने अभी अदे जो अट्लाक यांटी इनकंबेंसी साधारण गवर्नमेंट की क्रिंदट सारी यांटी इनकंबेंसी कब्बी आ यांटी इनकंबेंसी क्या चुस्कने शक्ति प्रस्तानदेशन వీళ్ళు జనసేనని ఎలాగో లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అయితే గనక ప్రతిపక్షానికి అవకాశం వస్తుంది ఇప్పటివరకు. రేపు పవర్లోకి రావాలంటే గనక అప్పుడు తేడా వస్తుంది. పవర్లోకి వచ్చేంత ప్రభుత్వ వ్యతిరేకతని ఈయన మూట కట్టుకుంటాడా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గ్రౌండ్ లెవెల్. అంటే వీళ్ళందరూ కలిసిన ప్రతిపక్షంలో స్థానాలు పెంచుకోగలరేమో కానీ అధికారం వరకు వెళ్ళే అవకాశం ఉంది. అది అయితే ఇక్కడ ఏంటంటే సింగిల్గా తెలుగుదేశం వెళ్తే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్కి గెలవడం కష్టం అన్నది వాళ్ళ క్యాడర్లో ఫీలింగ్ని స్వయంగా చంద్రబాబు గారు తెచ్చారు. ఓడిపోయిన విత్ ఇన్ హవర్స్లోనే అర్జెంటుగా బీజేపీ ఫేవర్గా పరిగెత్తడం, పవన్కి ఫేవర్గా పరిగెత్తడం అంటే అర్థమేంటి, తన చేతిలో లేదు అన్న విషయం గ్రహించేసి పరుగులు పెట్టాడు ఆయన. అక్కడతో డెస్పరేట్ అయిపోయారు క్యాడర్. ఇవాళ డబ్బులు తీయడానికి భయపడుతున్నారన్న, లేదు అవతల వాళ్ళ కేసుల గురించి భయపడుతున్నారన్న, ఏది పంచాయతీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు, ఎందుకు అంటే ఇంతదాకా సంపాదించింది ఏదో పక్కన పెట్టుకోవడం బెటర్, నెక్స్ట్ ఫ్యూచర్ లేదు పార్టీకి అనే నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు క్రిందటిసారి పవన్ని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు తీశారు. సరే వీళ్ళు డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదని చెప్పచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో డబ్బులు ఇచ్చినవే ఉన్నాయి. జనసేన వాళ్ళు కూడా 1000 రూపాయలు 1500 ఇచ్చినటువంటి ప్లేసెస్ అనేకం ఉన్నాయి. ఇంకోటి తెలుగుదేశంతో టై అప్ అయినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే బయటికి మేము పై జీరో బడ్జెట్ అని చెప్తున్నాం. అధిష్టానం నుంచి జీరో బడ్జెట్, లోకల్గా వాళ్ళ డబ్బులు వాళ్ళు కొన్ని చోట్ల ఖర్చు పెడుతున్నారు. అయితే ఎందుకు మొన్నటిదాకా క్రిందటిసారి గ్యారంటీ లేని, ఈసారి గ్యారంటీకి వస్తాంలే అన్న ధైర్యం, ఆ ఇంపాక్ట్ ఇక్కడికి అట్లా లేదు. టీడీపీలో అట్లా ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నారు. ఎవరు తీయట్లే, సంపాదించుకున్న వాళ్ళు టీడీపీ హయాంలోనే మందు షాపులతోనో ఇసుకతోనో సంపాదించుకున్నోడు కూడా తీయట్లే. ఎందుకు ఇంక లేదని అది ఎప్పుడు వస్తుంది, మళ్ళీ గెలుస్తుందని నమ్మకం వచ్చినప్పుడు. లేదు ఇంకోటి జగన్ హెరాస్మెంటు కేసులు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే వైసీపీలో ఒక అసంతృప్తి బాగా పెరిగిపోయి ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల లోకల్ వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు ఈవెన్ పంచాయతీలు కార్పొరేషన్లు కూడా కొంత శత్రువులు తయారు చేస్తారు. మొన్నటిదాకా అందరూ జగన్ అని గొంతు చించుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతున్నారు, కొన్ని చోట్ల సర్పంచ్ రాలేదనినో, ఎంపీటీసీలు రాలేదన్నో, సో కార్పొరేటర్ రాలేదన్నో, వాళ్ళు రెబల్స్గా కూడా వేశారు కదా. వీళ్ళందరూ రేపొద్దున నెగిటివ్ ఉంటారు. వీళ్ళని అవతల క్యాప్చర్ చేసుకోగలగాలి. అది బలమైన కూటమి అయితేనే సాధ్యమవుతుంది. ముందు ఇక్కడ బీజేపీని జనసేనని వేరు చేయాలన్న ప్రయత్నంలోనే ఆయన కానీ ఆయన మీడియా అంతా ప్రయత్నిస్తుంది తప్పించి పాజిటివ్ తెచ్చుకునే ప్రయత్నం చేయట్లా. అప్పుడు ఏమవుతుంది, బీజేపీ కనుక ఒక్కసారి ఆపగలిగిందండి జనసేనని, ఇప్పుడు జనసేన ఇంక వెళ్తుంది అనేటువంటి ఫీలింగ్ని అయితే టీడీపీ బలంగా తీసుకొస్తుంది. జనసేన బీజేపీని కనుక ఒక్క ట్రిప్ కనుక ఆగితే తెలుగుదేశం పని అయిపోయినట్టే, తెలంగాణలో తెలుగుదేశం అయిపోయినట్టే అయిపోతుంది. ఎందుకు అంటే ఈ నెగిటివ్ మీదనే డిపెండ్ అవుతుంది. జగన్ నెగిటివ్ మీదనే డిపెండ్ అయితే జగన్ నెగిటివ్ మీదనే తెలుగుదేశానికి ఓటేయాలంటే కష్టం కదా. అప్పుడు జగన్ నెగిటివ్ ఇద్దరికీ చీలుద్ది, పవన్ పాజిటివ్ ఉంటుంది, ఇంకోటి తెలుగుదేశం వాళ్ళలో కూడా మనోడు గెలవడు అన్నప్పుడు ఏం చేస్తారు. ఇప్పుడు నేను తూర్పు పశ్చిమ గోదావరిలో అలాగే జరిగింది. అధిష్టానం వైపు నుంచి పొత్తులు లేవు. లోకల్ లెవెల్లో జనసేన వాళ్ళతో టైప్ అయిపోయారు టీడీపీ వాళ్ళు. ఎందుకు ఈ ట్రిప్ మనం వదిలేసుకుంటే నెక్స్ట్ ట్రిప్ వీళ్ళు మనకు ఉంటారు అసెంబ్లీకి అనే ధైర్యంతో చేశారు. కుప్పం ఫలితాల తర్వాత, పంచాయతీలో కుప్పం ఫలితాల తర్వాత టీడీపీ కేడర్లో నైరాశ్యం పెరిగిపోవడానికి కారణం చంద్రబాబు గారు ఒక భరోసా ఇవ్వలేకపోతున్నారా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, అందుకే కుప్పం ఓటమి చవి చూడాల్సి వచ్చిందా? అంటే ఇక్కడ నేనేమంటానంటే ఇది అతిగా ప్రొజెక్ట్ చేసుకోవడం వీళ్ళు చేసిన తప్పునే. ఇంతకుముందు కూడా చెప్పాను, అసలు మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు అనేటువంటి దాంట్లో ఎక్కువ ఊహించుకోకూడదు. ఇక్కడ ఈయన ఏం చేశారంటే సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోవడం అదే అనేది అవి పోతాయి అని ప్రిపేర్ చేయాలి సైకలాజికల్గా. ఆ మాట అనకూడదు కానీ కుప్పమని. పంచాయతీ ఇప్పుడే 3.5 ఏళ్ళు ఉందబ్బా వాళ్ళకి, 3.5 ఏళ్ళు ఉండగా పబ్లిక్ లోకల్ ఏం ఫీలింగ్ ఉంటుంది, ప్రభుత్వంతో పనులు ఉన్నాయని. అంటే ఇప్పుడు ఎన్నికలు వద్దంటే కావాలని దూసుకెళ్ళింది, అదే అనేది నేననేది అదే. అసలు ఆ ట్రాకే తప్పు, యాంటీ మీదనే వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఇంకేముంది, రేపు పొద్దున ఎన్నికలు పెట్టేస్తే నేనే వచ్చేస్తున్నా నేనే వచ్చేస్తున్నానంటే, మొన్న ఏదో పొరపాటు పడిపోయారు జనాలు ఎర్రోళ్ళు, లేకపోతే జనాలు మోసపోయారు ఒక్క ఛాన్స్ అంటే, మరి అప్పుడు ఈయన ఒక్క ఛాన్స్ అంటేనే కదా, అప్పుడు మోసపోయినట్టేగా 23 ఇచ్చారంటే. ఇప్పుడు కూడా ఈయన తేడా వస్తే రేపు పొద్దున పెడతారు.
మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇదే గవర్నమెంట్తో మూడేళ్ళు ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయాలన్నప్పుడు అకస్మాత్తుగా పోని జగన్ మీద శత్రుత్వం ఎందుకు రావాలి వీళ్ళకి? ఇక్కడ రెండు పాయింట్లు, అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి చేయలేదు కాబట్టి రావాలి, సంక్షేమం వద్దంటే రావాలి. సంక్షేమం వద్దనే ఓడెవడు లేడు. సంక్షేమంలో ఫలాలు పొందినటువంటి వాళ్ళు 1.25 కోటి 1.20 లక్షలు 1.30 లక్షలు ఉన్నారు కుటుంబాలు. అది వద్దంటారు వాళ్ళు? చంద్రబాబు అర్జెంటుగా వచ్చేసి తమ సంక్షేమం అంతా తీసేయాలని కోరుకుంటారా? నెంబర్ వన్. రెండోది అభివృద్ధి. అందరు కళ్ళు ఎదురకుండా కనబడింది కదా ఏడాది పాటు కరోనా. మొదట్లో ఈయన ఎన్నికైన తర్వాత 9 నెలల్లో సంక్షేమాల వైపుకు పరుగులు పెట్టాడు. ఆ వెంటనే కరోనా వచ్చా ఏడాది. ఇంకా ఏం చేస్తాడు అక్కడ బడ్జెట్టు? గ్రామీణ ప్రాంతంలో ఆలోచన ఉంటుంది, అది మనం వాళ్ళకు ఉండదనుకుంటాం. టైం అయితే పోయింది, ఈ ఏడాది కరోనా కాబట్టి నాకు మళ్ళీ ఇవ్వండి అంటే ఇవ్వదు గవర్నమెంట్. కానీ పబ్లిక్ అర్థం చేసుకున్నారు, నెక్స్ట్ ఇంకో రెండేళ్ళు ఈలోపు కనుక ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీలో ఇవి అంటున్నారు, పోర్ట్లు ఫ్యాక్టరీలు ఇవన్నీ. పోలవరం అవ్వలేదు, పోలవరం అయిందో లేదో ఆ ఏరియా వాళ్ళకి తెలుసు. అయ్యి ఇక్కడోడు ఓటేయడుగా, ఈ మున్సిపాలిటీ వాడు పోలవరాన్ని ఆపుతున్నాడని ఓటేయడం మానేస్తాడు కదా. ఎంతసేపటికి నువ్వు అక్కడ ఏం జరగట్లేదు జరగట్లేదు పోలవరం జరగట్లేదు అంటే పెదవాడోడికి పోలవరం జరిగిందా లేదా అనేది అడిగి అనవసరం. నా నీళ్ళు నాకు వస్తున్నాయి లేదా, నా కరెంట్ నాకు 24 గంటలు వస్తుందా లేదా, నా ఇంటికే వస్తుందా లేదా ప్రభుత్వ పథకం, అంతే కదా. ఇంటికి ప్రభుత్వ పథకం వచ్చింది ఎందుకు కాదు అనాలా? నువ్వు రేషన్ కార్డు ఇచ్చావు మొన్నటిదాకా, నువ్వు ఉన్న 5 ఏళ్లలో ఇవ్వలేదుగా. జన్మభూమి కాబట్టి వాడి చేత 10 కార్డులు ఇస్తానికి ఏడాది బట్టే నీకు 5 ఏళ్లలో 10 కార్డులు ఇచ్చి ఉంటారు వీళ్ళు ఒక్కొక్క జన్మభూమి కమిటీ రేంజ్. అదే ఈయన డైరెక్ట్గా ఆన్లైన్లో పెట్టేసుకుంటున్నారు, వాలంటీర్ వచ్చి రాసుకుని ఇచ్చాడుగా దాంట్లో. మరి ఎంత ఇదెందుకు చేయలే? రాజశేఖర రెడ్డి కానీ రేషన్ పెద్ద లైఫ్ పెద్ద ఎత్తున అందరికీ కార్డులు ఇచ్చింది, మరి అట్లాంటి నువ్వు చేయలేదు కదా. ఇప్పుడు అట్లాంటప్పుడు అవన్నీ వద్దనుకుంటారు జనం? వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికిప్పుడు వచ్చేసింది అనుకోవడం, ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ చేశారు. 10% బిగినైంది వ్యతిరేకత, 2 ఏడాదికి 20% వస్తుంది. ఏది కరోనా కనుక సరిగ్గా ఫేస్ చేయకపోతే లైక్ అందులో ఏమైపోయింది, ప్రతిదానికి పక్క రాష్ట్రంతో పోలిక తెలుగు రాష్ట్రంతో. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు వలన కేసీఆర్కి లైఫ్ వచ్చింది, ఇక్కడ ఈయనకి ఏం చేత కావట్లేదు అక్కడ అద్భుతం చేస్తున్నాడు అని. జగన్ వచ్చాక కేసీఆర్కి మైనస్ అయ్యి ఎందుకు, ఆయనకి 4 గంటలు చేస్తున్నాడు ఇక్కడ ఈయన సంక్షేమం. దాని ఇంపాక్టే కదా. ఇప్పుడు అక్కడ దానికి ఇక్కడ దానికి కంపేర్ చేసుకుంటే సంక్షేమ పథకాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడు హైదరాబాద్లో మనుషులు ఎందుకు దొరకట్లా? చిన్న చిన్న హోటళ్ళు రోడ్ల పక్కన ఇవన్నీ నడుపుకునేవాళ్ళు అక్కడ ఉంటే ఏడాది నెలకు 10,000 రూపాయలు జీతం వచ్చేది, 5,000 6,000 హాస్టల్ ఓ 4,000 మిగిలేదు. హోటళ్ళలో వాటిట్లో పనిచేసేది దోశ మాస్టర్లు టిఫిన్ పార్సిల్ పెట్టాడు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండిపోతున్నారు పల్లెటూళ్ళలో. ఎందుకు ఇక్కడ 5,000 4,000 సంపాదించుకోగలం, మిగతాది పథకాలు ఉన్నాయి కదా అనేటువంటిది. ఇది చంద్రబాబుకి మైనస్ అయింది, జగన్కి ఫెచింగ్ అయింది. ఇప్పుడు అవన్నీ అర్జెంటుగా కరోనా టైంలో కూడా కడుపు నింపారు, కేంద్రం ఇచ్చినవి అయ్యి, అది బీజేపీ వాళ్ళకి చెప్పుకోవడం చేతకాలి. కానీ ఈయన చేశాడు. పల్లె ప్రాంతం వాడికి కరోనాలో వచ్చిందా లేదా ఫెసిలిటీ? పట్టణంలో ఉన్నటువంటి వాడికి కరోనా టైంలో బియ్యం పప్పులు వచ్చినాయా లేవా? దట్స్ ఇట్. ఆ టైంలో పని లేదు, పని లేక అల్లాడిపోయే మధ్యతరగతితో కంపేర్ చేస్తే ఇటు బెటరు కదా. ఆ మధ్యతరగతికి అసహనం వస్తుంది. మధ్యతరగతికి అనుకూలంగా వీళ్ళు ఏమైనా ప్రవర్తించారా? ఇళ్ళు తీసుకెళ్ళి పేదోడి దగ్గరికి ఇచ్చారు, కానీ బియ్యమో పప్పులు మధ్యతరగతికి ఎవరికైనా ఇచ్చారు ఇళ్ళు? ఆ మధ్యతరగతిలో ఉన్న అసంతృప్తి తెలుగుదేశం క్యాప్చర్ చేయాలి. అది చెయ్యాలంటే బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలి వాళ్ళు, ఎందుకంటే మధ్యతరగతికి బీజేపీ లెక్క. తెలుగుదేశం వచ్చేటప్పటికి అది ఇదివరకు మధ్యతరగతి నుంచి ఉండేది, ఈయన హయాంలో మధ్యతరగతికి ఏం పెట్టిందిలే, ఏం పెట్టినప్పుడు ఎందుకు చేయాలి? దాని ఇంపాక్ట్ కనబడుతుంది దీనికి. ఫైనల్గా పరీక్షల్లో ఫెయిల్యూర్స్ అనేవి, అంటే 2019 చూసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం పార్టీ పని అయిపోయినట్టేనా? ఆల్టర్నేటివ్ చూపించలేకపోవడం వల్ల కూడా కేడర్లో ఈ నైరాశ్యం పెరుగుతుందా? ఆల్టర్నేటివ్ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడమేనా, లేదంటే ఇంకో నాయకుడిని తెర మీద తీసుకురావాల్సిన అవసరం ఉంది? అవి రెండూ కూడా అక్కర్లేదు, చంద్రబాబు గారి ఇమేజ్ సరిపోతుంది. అది చేయాల్సిందల్లా ఏంటంటే అతి ప్రచారం నుంచి బయటపడాలా, ఆయన ఉపన్యాసం సైజు తగ్గించాలా, కావాల్సిన పాయింట్లు ఒక 10 నిమిషాల్లో లేచిపోవాలి, అందులోనే పంచులన్నీ ఉండాలి. ఈయన పాత చరిత్ర తిరగేసి పాత చరిత్ర చదివినప్పుడల్లా ఈయనకి తప్పే. అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, పథకాలను తిట్టడం అవి తిట్టుకోవచ్చు, కాకపోతే అది ఒక 5 నిమిషాల్లో తిట్టాలా? నేనైతే ఈ ఆల్టర్నేటివ్ అని చెప్పాలి, అంతేగాని ఈయన ఎంతసేపటికి నేను అద్భుతం చేశానని చెప్పే మాట వదిలేయాలి.
హైదరాబాద్ నేను పుట్టించాను, చెన్నై నేనే కన్నాను అంటే కుదరదు. ఇప్పుడు అయ్యే అక్కడే చేతకరించాక నాది 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 అనుకుంటే ఎట్లాగా? ఇప్పుడు బెంగళూరు ఎవడని చెప్పుకుంటున్నాడేంటి? ఎస్ఎం కృష్ణ ఆయన ఏమన్నా నేనే బెంగళూరుని పుట్టించాను పెంచానంటాడా? చెన్నైలో కరుణానిధి చేశాడంటారా? జయలలిత చెప్పుకుంటుందా? ఇద్దరు చెప్పుకోలేదే. ముంబైని దాఖరే చెప్పుకుంటాడా లేకపోతే శరద్ పవార్ చెప్పుకుంటున్నాడా? నేనే పుట్టించానని. ఒక ఊరు నువ్వు నీ గొప్పతనం ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో కనుక ఈ అమరావతి అనే పేరుతో దీన్ని నాశనం చేయకుండా అదే ఏ బెదవాడ రోడ్ల మీద పెట్టుంటే ఇవాళ కట్టుకున్న బిల్డింగ్లన్నీ నీ పేరుతో చెప్పుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీలో నువ్వు కట్టింది ఆ టవర్ ఒకటే, ఎలాంటిని మిగతా అన్నీ జనందే. ఎవరికన్నా నువ్వు పట్టాలు ఇచ్చేవే, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు రియల్ ఎస్టేట్, లోకల్ రైతు భూమి కోల్పోయాడు అంటే వాడు తక్కువ కమ్ముకున్నాడు, లబ్ధి పొందినోడు ఎవడు? నీ మనుషులు నీ వాళ్ళు. అప్పుడు ఎవరు నీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నావు? ఉద్యోగాలు పొందుతున్నాడు ఎవడు? బయటోళ్ళే ఎక్కువ. ఉపాధి నీ వల్ల వచ్చింది అక్కడ పెట్టడం వల్ల, రైట్? ఇదిగో ఇట్లా ఉపాధి కోసమే నేను ఎంత చేశా, కియా సాక్ష్యం. కియా దగ్గర కియా వచ్చిన తర్వాత అక్కడేంటి ఉపాధి వచ్చింది, దెన్ అలాగే చెప్పు నువ్వు. అంతేగాని అసలు ఆ ఊరు బాగుపడిందంటే నా వల్ల అంటే ఆ ఊరోళ్ళేనమ్మ అట్లా. అప్పుడు ఈ ఊరోళ్ళు ఎట్లా నమ్ముతారు? ఇక్కడ నువ్వు సాంతం చేయకూడదు కదా, ఉన్నది కూడా పోగొడుతు కదా. ఇక్కడ నువ్వు రైతులకి పట్టాలి ఇవ్వాల, వాళ్ళ స్థలం వాళ్ళకి ఇలా, దట్ ఈస్ బిగ్ ఫెయిల్యూర్. డెవలప్ చేసి నేను నమ్మినోడు, నిన్ను నమ్మి కూడు నోటి దగ్గర ఉన్న ముందొచ్చాడు. పోనీ దాంట్లో లబ్ధి పొందాలనుకోవాలి, లబ్ధి తర్వాత ప్రాఫిట్ అనేది. బట్ నోట్లో ఉన్న ముద్ద నీ ఎదురుకుండా పెడితే దాన్ని వాళ్ళ ముద్ద వాళ్ళ నోట్లోకి పోనీయకుండా చేస్తే రెండవది అది దాని నెపం జగన్ మీదకు దోసేసి కూర్చుంటుంటుంది. నీ ఫెయిల్యూర్ అది. నువ్వు ఎప్పుడో ఇచ్చేసి ఉంటాడు ఈ పాటికి బిల్డింగ్లు కట్టుకునేవాడు, అద్దెకో సొద్దుకో నడిచిపోయే. ఒక ఊరు బిగిన్ అయ్యాక ఖాళీ చేసేవాడు పోడు కదా. ఖాళీ అయిన ఊళ్ళోకి వెళ్ళడం వేరు, నిండుగా ఉన్నటువంటి ఊరు ఖాళీ అవ్వడం వేరు. ఈయన నిండుగా ఉండాల్సిన టైంలో ఖాళీ చేసి ఉంచాడు. కొత్తగా రావాలంటే ఈడి వల్ల రావట్లేదు అంటాడు. నువ్వు తీసుకొస్తే ఆడు పోతే తప్పు, నువ్వు తేనే తేలేదు కదా. నేనుంటే వచ్చేవాళ్ళు అంటే ఎర్రితాను. అది బెంగళూరుదైన అయ్యి చూసుకుని అతి ప్రచారం తగ్గించుకుని రియలిస్టిక్ థింకింగ్తో వెళ్తే ప్రభుత్వం మీద పెరిగే వ్యతిరేకత, అధికార పక్షంలో వచ్చే మనస్పర్ధలు, ఇంకోటి రేపు పొద్దున గెలవగలమనేటువంటి ఆశ బీజేపీకి వస్తే అప్పుడు ఆల్టర్నేటివ్గా జగన్ని తొక్కడానికి చూస్తారు వాళ్ళు. లాస్ట్ 1 ఇయర్ డబ్బులు ఇవాళ బుగ్గన గారు చెప్తున్న దాని ప్రకారమే సెంట్రల్ గ్రాంట్స్తోనే బతికేస్తుంది రాష్ట్రం 3 వంతులు. ఆ గ్రాంట్లను ఒక్కసారి నొక్కారనుకోండి ఇచ్చే పథకాలను నాగితే చంద్రబాబు గారు చివరి నిమిషంలో డబ్బులు ఇలా గెలగలన్నట్టు అయిపోద్ది. అప్పుడు ఆ నెగిటివ్ క్యాష్ చేసుకోవచ్చు, అది చెయ్యాలి. ఇంకోటి అప్పుడేంటి సెంట్రల్లో సపోర్ట్ ఉన్నోడితోనే సాధ్యం, రాష్ట్ర పాలన అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఈయన బీజేపీతో పెట్టుకుంటే కుదురుతుంది. అలా కాకుండా యాంటీ జగన్ ఓన్లీ నేనే ఆల్టర్నేటివ్ అనుకుంటే వర్కౌట్ కాదు.